పంజాబ్లో చైనా డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. అమృత్సర్ ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో 2 చైనా డ్రోన్లను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్పీ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా బీఎస్ఎఫ్ దళాలు పంజాబ్ పోలీసులో సంయుక్తంగా అనుమానిత ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అమృత్సర్ జిల్లాలోని హౌటోరటన్ గ్రామటక్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో 2 డ్రోన్లు పట్టుబడ్డాయి. ఈ డ్రోన్లను చైనా తయారు చేసిన డీజేఐ మావిక్ 3 క్లాసిక్ గా గుర్తించారు. అంతకుముందు ఫిరోజ్పూర్ జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి 3 హెరాయిన్ ప్యాకెట్లను తీసుకెళ్తున్న డ్రోన్ను సైతం బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఫిరోజ్పూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో డ్రోన్తో పాటు సరుకు ఉన్నట్లు బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. దీంతో వేగంగా స్పందించిన బీఎస్ఎఫ్ బలగాలు అనుమానిత ప్రాంతంలో విస్తృతంగా శోధనలు నిర్వహించి డ్రోన్ను పట్టుకున్నాయి. చండీగఢ్కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో నేస్తా గ్రామానికి ఆనుకొని ఉన్న పొలాల్లో దీనిని పట్టుకున్నారు.